బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ ప్రచురణార్థం విడుదల చేసిన వీడియో మరియు పత్రికా ప్రకటన రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అగ్గిరాజేస్తున్నాయి. లగ్జర్లలో పెట్టాలనుకుంటున్న ఫార్మా కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డిది. సూదిని సృజన్ రెడ్డి అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో బిజినెస్ పార్ట్నర్స్. నేరేళ్ల బాధితుల కేసులో ఆపిందా? గ్రూప్ 1 పేపర్ లీకేజీ కేసులో ఆపిందా? 6 గ్యారంటీల అమలు చేత కాక ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ రోజుకు ఉపాయం పనుతోంది, బీఆర్ఎస్ దానికి సపోర్ట్ చేస్తోందంటూ విమర్శించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఒక దిక్కు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా కేటాయించినటువంటి అమృత్ టెండర్లలో అన్యాయం జరిగిందని, అక్రమం జరిగిందని రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారి కంపెనీకి అక్రమంగా కేటాయింపులు జరిగాయని చెప్పి ఢిల్లీలో చక్కర్లు కొడుతూ కేటీఆర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అమృత్ టెండర్లను రీకాల్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరొక దిక్కు రాష్ట్రంలో లగిచర్లలో ఇదే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి అగ్గిరాజేసి అక్కడున్నటువంటి ప్రజలను, రైతులను రెచ్చగొట్టి అధికారులపైన దాడులు చేపిస్తున్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి అటు అమృత్ టెండర్లు కేటాయించినటువంటి కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారిది, ఇటు లగిచర్లలో నిర్మించబోతున్నటువంటి ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారిది. అయితే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు ఎవరు అనంటే, లిక్కర్ కేసులో కవిత గారితో సహా సహభాగస్వామ్య వ్యాపారం చేసి లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సూదిని సృజన్ రెడ్డి గారే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు. అంటే లిక్కర్ కేసులో కవిత గారితో ఈ సూదిని సృజన్ రెడ్డి గారు బిజినెస్ పార్ట్నర్. దాంతోపాటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఇంకొక కంపెనీ ఉంది. ఇది 2010లో స్థాపించబడినటువంటి కంపెనీ. ఈ కంపెనీలో ఈ రోజు వరకు కూడా కల్వకుంట్ల కవిత గారు, అంటే కేసీఆర్ గారి కూతురు, కేటీఆర్ గారి సోదరిమణి ఆవిడ, మరియు ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సాదిని సృజన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా బిజినెస్ పార్ట్నర్స్ గా ఉన్నారు. ఈ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి అసలు ఈ కంపెనీ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఇద్దరు డైరెక్టర్లలో ఒక డైరెక్టర్ ఇవాటి ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు. కొన్నాళ్ల తర్వాత అనుమల రేవంత్ రెడ్డి గారు పక్కకు తప్పుకొని వారి ప్లేస్ లో వారి బావమరిది అయినటువంటి, ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సృజన్ రెడ్డి గారి పేరు చేర్చబడింది. ఆ రోజు నుంచి సూదిని సృజన్ రెడ్డి గారు మరియు కల్వకుంట్ల కవిత గారు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ గా ఈ కంపెనీలో ఉన్నారు. ఈ ఒక్క కంపెనీయే కాదు, అనేక కంపెనీలలో కూడా రేవంత్ రెడ్డి గారికి బినామీగా, కల్వకుంట్ల కవిత గారికి బినామీగా వాళ్ళిద్దరూ కలిసే అఫీషియల్ గా వ్యాపార భాగస్వాములుగా అనేక కంపెనీల్లో వ్యాపారాలు కంపెనీల పేరు మీద వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కూడా ఈ సృజన్ రెడ్డి గారి కంపెనీకే కేటాయించబడింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ లగిచర్ల ఫార్మా కంపెనీ అయినా, లేదంటే కేటీఆర్ గారే స్వయంగా ఆరోపిస్తున్నటువంటి అమృత్ టెండర్లైనా కూడా ఈ సృజన్ రెడ్డి గారి కంపెనీకే కేటాయించబడినాయి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇటు కల్వకుంట్ల వారి కుటుంబం, అటు రేవంత్ రెడ్డి గారి కుటుంబం, ఈ రెండు కుటుంబాలు కలిసి అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణను సమపాళ్లుగా దోచుకు తింటూ మరొక దిక్కు ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ పైన నిందించడం జరుగుతోంది. రేవంత్ రెడ్డి గారేమో కేటీఆర్ ను అరెస్టు చేసేటందుకు బీజేపీ ఆపుతుందట, దానికోసమే కేటీఆర్ ఢిల్లీకి పోయిందట. బీజేపీ దేని కాపింది? అయ్యా, రేవంత్ రెడ్డి గారు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని బీజేపీ ఆపిందా? లేకపోతే డ్రగ్స్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని బీజేపీ ఆపిందా? లేకపోతే గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని బీజేపీ ఆపిందా? లేకపోతే రింగ్ రోడ్డు వ్యవహారంలో చేసినటువంటి అక్రమాల విషయంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని బీజేపీ ఆపిందా? వారే సమాధానం చెప్పాలి. ఒక దిక్కు కేటీఆర్ గారు కూడా సమాధానం చెప్పాలి. మీ చెల్లెలు భాగస్వామిగా ఉన్నటువంటి అనేక కంపెనీలలోనే సృజన్ రెడ్డి గారు కూడా భాగస్వామిగా ఉన్నారు. మీరు కలిసి మీ కుటుంబం, వాళ్ల కుటుంబం ఇద్దరు కలిసి దోచుకుని ఉల్టా చోర్ కొట్వాల్కే డాంటే అన్నట్టు మీరు పోయి భారతీయ జనతా పార్టీయే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని రక్షిస్తోంది అని మాట్లాడడం అనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ రెండు పార్టీలు
ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటందుకు చేస్తున్నటువంటి డ్రామా ప్రజలు గమనిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కూడా గమనిస్తోంది. మీరు ప్రజల దృష్టిని మళ్లించడమే కాకుండా ఇవాళ ప్రజలని రెచ్చగొట్టి అధికారుల పైనకి దాడులకు ఉసిగొల్పి తెలంగాణను రక్తసిక్తం చేస్తాము, రణరంగం చేస్తాము అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. డెఫినెట్ గా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది.